హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను రియాక్ట్ లో యూజ్ ఎఫెక్ట్ హుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రియాక్ట్ యొక్క వెర్షన్ 16 కానించి ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో హుక్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కొక్క హుక్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను యూజ్ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హుక్ అనేది ఏంటి? ఒక మెథడ్. ప్రతి హుక్ కి ఒక పర్పస్ అనేది ప్రొవైడ్ చేశారు, దానికోసం మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ని మనం రియాక్ట్ లో ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, మనం నార్మల్ గా కూడా ఇది లేకుండా కూడా చేయొచ్చు, కానీ యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తే మనకి సమ్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి. సో ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని అంటే, మనం ఒక కాంపోనెంట్ లో ఏపీఐ దగ్గర నుంచి డేటాని తీసుకొచ్చి ఆ కాంపోనెంట్ లో జేఎస్ఎక్స్ లో ఇటరేట్ చేసి డిస్ప్లే చేయాలి, లేకపోతే ఇటరేట్ చేసినా చేయకపోయినా ఆ కాంపోనెంట్ లో సమ్ ప్లేస్ లో ఎక్కడో ఒక చోట ఏపీఐ దగ్గర నుంచి డేటాని తీసుకొచ్చి మనం డిస్ప్లే చేయాలి. ఇది ఒక కేసు. నెక్స్ట్, ఆ కాంపోనెంట్ లోడ్ అవ్వంగానే మనం ఏదైనా డామ్ లో చేంజెస్ చేయాలి అని అనుకున్నా మనం ఈ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ని యూజ్ చేయొచ్చు. లేకపోతే ఆ కాంపోనెంట్ లో ఉన్న ఏదైనా ఎలిమెంట్స్ కి బటన్ గాని లేకపోతే ఇన్పుట్ గాని ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేయాలి అని అన్నా, లేకపోతే ఆ కాంపోనెంట్ అనేది మన డామ్ నుంచి రిమూవ్ అయిపోతే, ఇది రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని ద్వారా మనం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి వెళ్ళచ్చు. సో ఇప్పుడు ఒక కాంపోనెంట్ లో ఉన్నప్పుడు ఈవెంట్స్ అనేవి యాడ్ చేస్తాం కదా, అవి రిమూవ్ చేసేయాలి. ఆ కాంపోనెంట్ అనేది డామ్ నుంచి రిమూవ్ అయిపోయినప్పుడు అని అనుకున్నప్పుడు ఈ యూస్ ఎఫెక్ట్ అనే హుక్ ను కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, జస్ట్ ఇది సేమ్ ఇలా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటి అని అంటే, నేను ఒక కాంపోనెంట్ తీసుకున్నా బాడీ అనే ఒక కాంపోనెంట్ లో, దాంట్లో నేను ఏం చేశాను, ఒక ఏపీఐ కాల్ చేసి ఆ ఏపీఐ నుంచి వచ్చిన డేటాని ఈ విధంగా డిస్ప్లే చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏపీఐ కాల్ అంటే ఏంటి? అది రావడానికి, అది సమ్ కాల్ వెళ్ళి రెస్పాన్స్ రావడానికి మనకి సమ్ టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ బాడీ ట్యాగ్ లో నేను ఏం చేస్తానంటే, ప్రొడక్ట్స్ అనే ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుని దాంట్లో మ్యాప్ అనే మెథడ్ ద్వారా ఒక్కొక్క ప్రోడక్ట్ ని ప్రోడక్ట్ కార్డ్ కి పాస్ చేసి దాంట్లో డిస్ప్లే చేస్తాను. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో జస్ట్ హ్యూజ్ ఎఫెక్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏపీఐ కాల్ నుంచి తీసుకురావాలి. మనం జనరల్ గా ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ ని కాల్ చేసేటప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఏంటి, ఈ ప్లేస్ కి మనకి ఏపీఐ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అనేది రావాలి. అంటే దీన్ని మనం రెండర్ చెయ్యాలి అని అంటే ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ వరకు మనం వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఎసింక్ కాల్ అంటే ఏపీఐ రెస్పాన్స్ అంటే మనం ఏపీఐ కాల్ ఎలా చేస్తాము, ఫెచ్ కానీ ఏదైనా లైబ్రరీస్ కానీ యూజ్ చేసి చేస్తాము, అది వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు దీన్ని రిటర్న్ చేయాలి. అప్పుడే మనకి ఆ డేటా అనేది వచ్చింది, మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా రియాక్ట్ లో ఫస్ట్ ఆ కాంపోనెంట్ ని ఏదైతే డేటా ఉందో దాంతో చూపించేయచ్చు. తర్వాత మనం ఈ కాంపోనెంట్ ఒకసారి డామ్ లో చూపించిన తర్వాత మనకి ఏపీఐ రిక్వెస్ట్ పంపచ్చు, ఆ వచ్చిన డేటాని మళ్ళీ మనం ఇక్కడ కాంపోనెంట్ లో అప్డేట్ అయ్యేలా చేయొచ్చు. అలా చేయడానికి మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో యూజ్ ఎఫెక్ట్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, అదేంటి, ఒక ఫంక్షన్ మెథడ్, అది ఒక మెథడ్. ఆ మెథడ్ మళ్ళీ మనకి ఏం చేస్తుందంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ మనం అనానమస్ ఫంక్షన్ కానీ, నేమ్డ్ ఫంక్షన్ కానీ, లేకపోతే యారో ఫంక్షన్ కానీ, ఏదో ఒక ఫంక్షన్ ని యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో ఇప్పుడు ఇలా పాస్ చేయడంతో పాటు దానికి ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా మనం ఇవ్వచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. ఒక యారేలో స్టేట్ వేరియబుల్స్ కానీ ప్రాప్స్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో అలా ఇవ్వడం ద్వారా మనకి బెనిఫిట్ ఏంటో కూడా నేను చెప్తాను. యూజ్ ఎఫెక్ట్ అనేది ఏంటి, ఒక మెథడ్. ఆ మెథడ్ రియాక్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవు చేస్తుంది అనేది డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ ని మన కాంపోనెంట్ లో యూజ్ చేసినప్పుడు జస్ట్ నార్మల్ గా ఇలా రాస్తే యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ అని చెప్పి ఒక యారో ఫంక్షన్ నేను ఇక్కడ తీసుకున్నా. మనకి యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద ఇవ్వాలి, ఇది ఒక ఫంక్షన్ ని నేను ఆర్గ్యుమెంట్ కింద ఇచ్చాను. యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి, దాని లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ప్రొవైడ్ చేసింది, రియాక్ట్ ఆటోమేటిక్ గా కాల్ చేసింది. ఇక్కడ నేను ఏం చేశానంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ ని ప్రొవైడ్ చేయలేదు. అప్పుడు రియాక్ట్ ఏం చేస్తున్నానంటే,
ఫస్ట్ టైం ఈ కాంపోనెంట్ మనకి డామ్ లో డిస్ప్లే అయిన తర్వాత ఈ మెథడ్ కాల్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఈ కాంపోనెంట్ లో మనకి స్టేట్ అనే ఈ కాంపోనెంట్ లో మనం స్టేట్ వేరియబుల్స్ ఏవైతే తీసుకుంటామో అలా స్టేట్ వేరియబుల్స్ అప్డేట్ అయిన ప్రతిసారి మనకి కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది కదా. కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి మళ్ళీ మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫస్ట్ టైం నార్మల్ గా ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ స్టేట్ వాల్యూ మారిన ప్రతిసారి కూడా ఈ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ అనేది కాల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం దీనికి ఓన్లీ కాల్బ్యాక్ ఫంక్షన్ ఒక్కటే ఇస్తే, తర్వాత ఈ డిపెండెన్సీ యారేని ఏమి ఇవ్వకపోతే. సెకండ్ కేస్ ఏంటి అని అంటే యూజ్ ఎఫెక్ట్ లో మనం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తో పాటు ఎంప్టీ యారే ఇచ్చాం. ఇక్కడ మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని డిపెండెన్సీ యారే అని అంటాం. అంటే మన యూజ్ ఎఫెక్ట్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతేనేమో అదేంటి అని అంటే యూజ్ ఎఫెక్ట్ అనే మెథడ్ ఆటోమేటిక్ గా కాంపోనెంట్ ఎన్నిసార్లు రెండర్ అవుతుందో రెండర్ అయిన ప్రతిసారి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది కూడా కాల్ అవుతుంది. కానీ మనకు అలా అవసరం లేదు, జస్ట్ కాంపోనెంట్ ఫస్ట్ టైం ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ లో రాసిన లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఎంప్టీ యారే అనేది ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా ఫస్ట్ టైం మన కాంపోనెంట్ బ్రౌజర్ లో డిస్ప్లే అయిన తర్వాత దాన్నే మౌంటింగ్ అని కూడా అంటారు. సో కాంపోనెంట్ రెండర్ అయిన ఇమీడియట్లీ మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ మెథడ్ దానికి పాస్ చేసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేలా రియాక్ట్ చేస్తుంది అనమాట. సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఎంప్టీ యారే ఇస్తే ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఎంప్టీ యారే కాకుండా ఇంకొక ఇన్పుట్ ఇంకొక వేరియబుల్ స్టేట్ వేరియబుల్ కానీ లేకపోతే ప్రాప్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఇలా ఇవ్వడం ద్వారా దీని పర్పస్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం ఆటోమేటిక్ గా ఎలా అయినా ఆ కాంపోనెంట్ ఇనీషియల్ గా రెండర్ అయినప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది, దానికి పాస్ చేసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. తర్వాత ఈ సెర్చ్ ఇన్పుట్ అనే వేరియబుల్ చేంజ్ అయిన ప్రతిసారి కూడా ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అసలు ఏమి ఇవ్వకపోతేనేమో కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. ఎంప్టీ యారే ఇస్తేనేమో ఓన్లీ ఫస్ట్ టైం కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు మాత్రమే ఆ రెండరింగ్ కంప్లీట్ అయిన వెంటనే యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ డిపెండెన్సీ యారేలో మనం ఎన్ని వేరియబుల్స్ అని ఇచ్చుకోవచ్చు, స్టేట్ వేరియబుల్స్ కానీ ప్రాప్స్ కానీ. సో ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే ఈ సెర్చ్ ఇన్పుట్ మారిన ప్రతిసారి, ఇక్కడ సెర్చ్ ఇన్పుట్ అయితే సెర్చ్ ఇక్కడ ఏ వేరియబుల్ ఇస్తే అది మారిన ప్రతిసారి మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది అనమాట. సో 3 కేసెస్ 3 సినారియోస్ వస్తాయి. ఆ 3 సినారియోస్ లో యూజ్ ఎఫెక్ట్ అనేది ఎన్నిసార్లు కాల్ అవుతుందో మనకి తెలుస్తుంది అనమాట. సో డిపెండెన్సీ యారే ఎంప్టీ ఇచ్చినప్పుడు ఒకలాగా, డిపెండెన్సీ యారేలో ఏదన్నా ఇన్పుట్స్ ఏదన్నా వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఒకలాగా, అసలు డిపెండెన్సీ యారే ఎంప్టీ కాదు, ఏమీ ఇవ్వలేదు, జస్ట్ అలా సెకండ్ ఆర్గ్యుమెంటే ఇవ్వలేదు. అలాంటప్పుడు మనకి కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ కాంపోనెంట్ కి నేను టెస్ట్ ఎఫెక్ట్ అని నేమ్ ఇస్తున్నా. టెస్ట్ ఎఫెక్ట్ డాట్ జేఎస్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను యూజ్ ఎఫెక్ట్ యొక్క టెస్టింగ్ కోసం అని ఈ ఫైల్ నేమ్ ఇలా ఇచ్చాను. సో నేను ఇక్కడ ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తాను, ఫంక్షన్ టెస్ట్ ఎఫెక్ట్ అని ఇస్తున్నా. ఈ ఫంక్షన్ లోపల నేను రిటర్న్ లో జస్ట్ ఒక హెడింగ్ ట్యాగ్ ని రాస్తున్నా. డెమో ఆఫ్ యూస్ ఎఫెక్ట్ అని ఒక హెడింగ్ రాశాను. ఇప్పుడు నేను ఈ ఫంక్షనల్ ఏదైతే కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టెస్ట్ ఎఫెక్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేశాను. ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్ లో యాప్ డాట్ జేఎస్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఈ టెస్ట్ ఎఫెక్ట్ అనే దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఆ దాన్ని ఇక్కడ కాల్ చేస్తాను, అంటే దాన్ని రెండర్ చేస్తున్నట్టు ఈ యాప్ కాంపోనెంట్ లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంపోర్ట్
టెస్ట్ ఎఫెక్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను రిటర్న్ లో టెస్ట్ ఎఫెక్ట్ అనే దాన్ని రెండర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే డెమో ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ అని ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ టెస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేను యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ని యూజ్ చేస్తున్నాను. మనం ఈ హుక్స్ అన్ని ఎక్కడ రాయాలి, ఫంక్షన్ లోపలే రాయాలి. కాంపోనెంట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని లోపలే రాయాలి, దాని బయట రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి, యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ రావాలి. మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ రియాక్ట్ లైబ్రరీ నుంచి ఆ మెథడ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజ్ ఎఫెక్ట్ అనేది ఏంటి, ఒక మెథడ్. ఆ మెథడ్ ఏం చేస్తుంది, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. మనం పాస్ చేసిన ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఆటోమేటిక్ గా రియాక్ట్ కాల్ చేసేలా చేస్తున్నాం. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ అని ఇస్తున్నాం. ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పి ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పి అది ఇస్తున్నాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే కన్సోల్లో నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అని ఒకసారి వచ్చింది. నేను ఏం చెప్పాను, మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది కాంపోనెంట్ రెండర్ అయిన తర్వాత కాల్ అవుతుందని చెప్పాను. కాంపోనెంట్ రెండర్ అవడం అంటే ఏంటి, కాంపోనెంట్ లో రిటర్న్ ఏదైతే ఉందో అది వెళ్ళి డామ్ లో డిస్ప్లే అయిన తర్వాత కాల్ అవుతుందని చెప్పాను. సో అది మనకి తెలియాలి అంటే మనం ఏం చేయాలి, అసలు కాంపోనెంట్ రెండర్ అంటే ఇది కదా. దీంట్లో ఒక ఏదన్నా ఒక స్టేట్మెంట్ రాస్తే, ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి ఇన్సైడ్ కాంపోనెంట్ అని రాస్తున్నాం. జనరల్ గా మనం యూజ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ రాసాము, సో నేను ఇక్కడ ఈ H1 ట్యాగ్ ఉంది కదా, దానిలో జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇన్సైడ్ కాంపోనెంట్ అని రాసాను. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్పుట్, ఇన్సైడ్ కాంపోనెంట్ అనేది ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అనేది సెకండ్ వచ్చింది. మనకి యూజ్ ఎఫెక్ట్ ఎక్కడ రాసాము, ఇక్కడ రాసాము, కానీ అది ఆ ప్లేస్ లో ఎగ్జిక్యూట్ అవ్వట్లే. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మన ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది డామ్ లో డిస్ప్లే అయిన తర్వాత. డిస్ప్లే అవ్వడం అంటే ఏంటి, ఈ కాంపోనెంట్ రిటర్న్ చేసిన జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో అది మనకి బ్రౌజర్ లో డిస్ప్లే అయిపోయిన తర్వాత. సో మనం ఏం రాసాము, ఈ రిటర్న్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఇక్కడ ఇన్సైడ్ కాంపోనెంట్ అని రాశాను. ఇది అయిన తర్వాతనే కదా మనకి ఇక్కడ కన్సోల్ అనేది ఇన్సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కన్సోల్ లో ఫస్ట్ మనకి ఇన్సైడ్ కాంపోనెంట్ అనేది చూపించింది, తర్వాత ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అనేది చూపించింది. అంటే ఈ కాంపోనెంట్ రెండర్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ కి మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఎంప్టీ ఇస్తే ఒకలాగా, అసలు ఏమి ఇవ్వకపోతే ఒకలాగా, అండ్ ఆ ఎంప్టీ కాకుండా దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే ఒకలాగా కాల్ అవుతుంది. సో ఫస్ట్ టైం అయితే ఆటోమేటిక్ గా కాంపోనెంట్ వన్స్ రెండర్ అయిన తర్వాత ఇది యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక స్టేట్ వేరియబుల్ ని తీసుకుని ఆ స్టేట్ ని బేస్ చేసుకుని యూజ్ ఎఫెక్ట్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజ్ స్టేట్ అనే హుక్ ను కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఆ యూజ్ స్టేట్ అనే దాన్ని యూజ్ చేసి ఒక సింపుల్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ యూజ్ స్టేట్ అనే దానికి నేను ఇనీషియల్ గా 0 అనే ఒక నెంబర్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది, యూజ్ స్టేట్ అనేది ఏం చేస్తుంది, మనకి యూజ్ స్టేట్ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ కాదు, యూజ్ స్టేట్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ మనకి ఏం చేస్తుంది, ఒక యారేని రిటర్న్ చేస్తుంది. ఆ యారేలో మనకి ఏముంటాయి, ఒక వేరియబుల్, స్టేట్ వేరియబుల్ అండ్ ఒక ఫంక్షన్. ఆ స్టేట్ వేరియబుల్ ని అప్డేట్ చేయడానికి నేను ఇక్కడ జస్ట్ టైమర్ అని తీసుకుంటున్నా. ఇంకొక
ఫంక్షన్ నేమ్ సెట్ టైమర్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే యూజ్ స్టేట్ అనేది ఫంక్షన్ ఇనీషియల్ గా టైమర్ అనే వేరియబుల్ లో జీరోని పెడుతుంది. మనం ఎప్పుడైనా టైమర్ ని ఇంక్రిమెంట్ చేయాలి చేంజ్ చేయాలి అని అనుకుంటే ఈ సెట్ టైమర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ కాల్ అయినప్పుడు నేను ఏం చేస్తానంటే సెట్ ఇంటర్వెల్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేసి ప్రతి 1000 మిల్లీ సెకండ్స్ కి అంటే ప్రతి సెకండ్ కి నేను టైమర్ ని అప్డేట్ చేస్తున్నాను. సో ఎలా మనం ఇక్కడ సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్ లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ డ్యూరేషన్ ఇచ్చిన దాని ప్రకారం ప్రతి ఇన్ని మిల్లీ సెకండ్స్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నానంటే సెట్ టైమర్ అనే దాంట్లో అనే ఫంక్షన్ కి యాక్చువల్ టైమర్ ఎంతైతే ఉందో దానికి +1 ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్ ద్వారా మనకి స్టేట్ ని అప్డేట్ చేస్తున్నాం. ఆ కాంపోనెంట్ యొక్క స్టేట్ వేరియబుల్ టైమర్ ఏదైతే ఉందో అది మనకి ప్రతి సెకండ్ కి అప్డేట్ అవుతుంది. సో ప్రతి సెకండ్ కి టైమర్ అనేది అప్డేట్ అవుతుంది. నేను ఆ టైమర్ ను కూడా నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను కాంపోనెంట్ లో టైమర్ ఈజ్ అని చెప్పి. సో ఇక్కడ నేను రిటర్న్ లో డెమో అని తీసేసి జస్ట్ టైమర్ దీంట్లోనేమో ఆ స్టేట్ వేరియబుల్ ఏదైతే ఉందో టైమర్ దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం రియాక్ట్ లో వేరియబుల్స్ ని ఏదైతే కాన్స్ట్ కానీ లెట్ కానీ యూజ్ చేయకుండా డిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో నేను అక్కడ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి మనకు అలా వచ్చింది. ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే టైమర్ 0, 1, 2, 3, 4, 5 ఇలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఏమవుతుంది ఆ కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది ఇన్సైడ్ కాంపోనెంట్ ఇన్సైడ్ ఎఫెక్ట్ ఇలా మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే 1000 మిల్లీ సెకండ్స్ అయితే ఎక్కువ అవుతుంది అంటే 1000 మిల్లీ సెకండ్స్ అయితే అవుట్పుట్ చూడడానికి తెలియట్లేదు. అందు గురించి నేను 10 సెకండ్స్ ఇచ్చాను. ఎవ్రీ 10 సెకండ్స్ కి ఎవ్రీ 30 సెకండ్స్ కి ఇస్తున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సెట్ ఇంటర్వెల్ ఇస్తే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాము ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది ఏది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియట్లేదు. సో నేను ఏం చేస్తానంటే ఒక బటన్ తీసుకుని ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ టైమర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ తీసుకుని దీని లోపల ఒక బటన్ ని ఒక హెడ్డింగ్ ట్యాగ్ ని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ బటన్ ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే నేను టైమర్ ని ఇంక్రిమెంట్ చేస్తాను. జస్ట్ నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్ కోసమే అప్డేట్ టైమర్ అని ఒక బటన్ తీసుకుంటున్నాను. ఈ బటన్ కి క్లిక్ ఈవెంట్ ని యాడ్ చేస్తున్నాను. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు. సో దీంట్లో నేను ఏం చేస్తాను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుని దీని లోపల సెట్ టైమర్ అనే దానికి సెట్ టైమర్ అనేది ఏదైతే స్టేట్ వేరియబుల్ అప్డేట్ చేయడానికి మనం ఇచ్చామో ఆ ఫంక్షన్ లో సెట్ టైమర్ అనే దానిలో టైమర్ +1 అని ఇస్తున్నా. ఇనీషియల్ టైమర్ వాల్యూ ప్రీవియస్ టైమర్ వాల్యూ అండ్ దానికి ఇంకొక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక బటన్ తీసుకుని ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టైమర్ అనే వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఇప్పుడు మనం కన్సోల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ టైము కాంపోనెంట్ లోడ్ అవ్వగానే ఇన్సైడ్ కాంపోనెంట్ ఇన్సైడ్ సైడ్ ఎఫెక్ట్ రెండు ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను అప్డేట్ టైమర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైంది, ఇన్సైడ్ యూస్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ కాల్ అయింది, యూస్ ఎఫెక్ట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అయింది. నేను ఈ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా మనకి అన్నిసార్లు యూస్ ఎఫెక్ట్ అనేది కూడా వర్క్ అవుతుంది. మనకి యూస్ ఎఫెక్ట్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది, మనం యూస్ ఎఫెక్ట్ లో ఓన్లీ కాల్ బ్యాక్ ఫంక్షనే ఇచ్చాము కాబట్టి డిపెండెన్సీ యారే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాంపోనెంట్ ఎప్పుడు రెండర్ అవుతుంది, స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు స్టేట్ వేరియబుల్ టైమర్ ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆ స్టేట్ వేరియబుల్ మారిన ప్రతిసారి కాంపోనెంట్ రెండర్ అవుతుంది. కాంపోనెంట్ రెండర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా నేను కామా పెట్టి దీనికి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒక ఎంప్టీ యారే ఇచ్చాను. డిపెండెన్సీ దేని మీద లేదు, ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి లేదు, జస్ట్ మనం ఇచ్చాం కదా ఎంప్టీ యారో. అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ టైం ఇన్సైడ్ కాంపోనెంట్ ఇన్సైడ్ ఎఫెక్ట్ ఇది ఓకే. ఇప్పుడు నేను అప్డేట్ టైమర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇన్సైడ్ కాంపోనెంట్ వచ్చింది కానీ ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ రావట్లే. ఎందుకు రావట్లేదు అని అంటే మనం ఈ యూజ్ ఎఫెక్ట్ లో ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చాం కదా, సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఎంప్టీ ఇస్తే, డిపెండెన్సీ యారే ఎంప్టీ ఇస్తే అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే యూజ్ ఎఫెక్ట్ అనేది జస్ట్ కాంపోనెంట్ రెండర్ అయ్యాక ఇనీషియల్ టైంలో, కాంపోనెంట్ ఎప్పుడైతే రెండర్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మాత్రమే, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు ఏమి ఇవ్వకపోతేనేమో కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎంటీఎం డిపెండెన్సీ యారే ఇస్తేనేమో ఓన్లీ వన్సే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం జనరల్గా ఒక కాంపోనెంట్లో ఏపీఐ దగ్గర నుంచి డేటాని తెచ్చుకోవాలి అని అంటే ఏపీఐ దగ్గర నుంచి కాంపోనెంట్ లోడ్ అయినప్పుడే కదా తెచ్చుకునేది. సో మనం ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్ రెండర్ కంప్లీట్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది కదా, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏపీఐ కాల్ అనేది తెచ్చి ఆ డేటా అనేది స్టేట్ వేరియబుల్లో పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా అది మనం యూజ్ చేసినాక కాంపోనెంట్లో ఎక్కడైనా అక్కడ ఆటోమేటిక్గా ఫాస్ట్గా అప్డేట్ అయిపోతుంది. సో ఎంప్టీ డిపెండెన్సీ యారే ఇవ్వడం ద్వారా మనకి బెనిఫిట్ అది. ఇప్పుడు నేను ఎంప్టీ డిపెండెన్సీ యారే కాకుండా ఇంకొక వేరియబుల్ ఇస్తున్నా. ఆ వేరియబుల్ ఏంటి అని అంటే జస్ట్ నేను ఇక్కడ కౌంటర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను స్టేట్ వేరియబుల్ టైమర్ కాకుండా కౌంటర్ అని ఇంకొకటి తీసుకుంటున్నా. ఈ కౌంటర్లోనేమో కౌంటర్ సెట్ కౌంటర్ రెండు తీసుకున్నాను, స్టేట్ వేరియబుల్స్ టైమర్ అని కౌంటర్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లో కౌంటర్ మీద యూజ్ ఎఫెక్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంది అని ఇచ్చాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అని అంటే యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ కౌంటర్ వాల్యూ మారిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి కాదు, కౌంటర్ వాల్యూ మారిన ప్రతిసారి. సో ఇప్పుడు ఇంకొక బటన్ తీసుకుని సో దీంట్లోనేమో సెట్ కౌంటర్ ఆఫ్ ఇనీషియల్ కౌంటర్ +1 ఇస్తున్నా. ఇప్పుడు అప్డేట్ కౌంటర్ అని ఇక్కడ ఇంకొక టెక్స్ట్ పెడుతున్నా. సో ఇప్పుడు నేను రెండు బటన్స్ తీసుకున్నాను కదా, ఫస్ట్ బటన్లో అప్డేట్ టైమర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాంపోనెంట్ అనేది లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాంపోనెంట్ లో రిటర్న్ లో అక్కడ ఉన్న ఇన్సైడ్ కన్సోల్ అనేది అది ప్రింట్ అయింది, ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ కూడా ప్రింట్ అయింది. నేను ఇప్పుడు అప్డేట్ టైమర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అనేది ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు అని అంటే మనం ఏం చేసాము, ఆ యూజ్ ఎఫెక్ట్ అనే మెథడ్ ఆటోమేటిక్గా ఫస్ట్ టైం ఎలానే కాల్ అవుతుంది, నెక్స్ట్ టైం ఎప్పుడు కాల్ అవ్వాలని ఇచ్చాము, ఈ కౌంటర్ అనే వేరియబుల్ మారినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇచ్చాము. అంటే ఇప్పుడు కౌంటర్ అనే వేరియబుల్ అనేది నేను అప్డేట్ టైమర్ మీద క్లిక్ చేస్తుంటే మారట్లేదు కదా, అందు గురించి యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వట్లేదు.
నేను అప్డేట్ కౌంటర్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఇన్సైడ్ యూజ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది కౌంటర్ అనే వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంది, కాబట్టి కౌంటర్ వాల్యూ మారిన ప్రతిసారి ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, కౌంటర్ అని ఇచ్చాను, ఇంకా టైమర్ అని ఇచ్చాను. అలా దీనికి పాస్ చేసిన ప్రతి దాంట్లో ఏ ఒక్కటి మారినా యూజ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు, ఈ యారేలో ఇచ్చినప్పుడు. ఆ యారేలో అసలు ఏమి ఇవ్వకపోతే ఓన్లీ ఒకే ఒక్కసారి ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. నేను ఎంప్టీ డిపెండెన్సీ యారే ఇచ్చాను. ఇప్పుడు మనకి అప్డేట్ టైమర్ మీద క్లిక్ చేసిన, అప్డేట్ కౌంటర్ మీద క్లిక్ చేసిన సైడ్ ఎఫెక్ట్ ప్రింట్ అవ్వట్లే కన్సోల్, ఎందుకనంటే మనం ఎంప్టీ డిపెండెన్సీ యారే ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను ఎంప్టీ డిపెండెన్సీ కాదు, అసలు ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను అప్డేట్ టైమర్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ అప్డేట్ టైమర్ మీద క్లిక్ చేశాను, అప్డేట్ కౌంటర్ మీద క్లిక్ చేశాను, ఏది చేంజ్ అయినా మనకి ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయిపోతుంది. ఎందుకనంటే మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే యూజ్ ఎఫెక్ట్ కాంపోనెంట్ రెండర్ అయిన ఎవ్రీ టైము మనకి యూజ్ ఎఫెక్ట్ కూడా కాల్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.